1088 నూతన 108 మరియు 104 వాహనాలను ప్రారంభం చేసుకోవడం చాలా గొప్ప పరిణామంగా చెప్పుకోవచ్చు. ఎవరైతే పేద బడుగు బలహీన వర్గాల ప్రజలు ఉన్నారో వారు సకాలంలో వైద్యం అందక మరి పెద్ద మొత్తంలో వైద్యం కోసం వెచ్చించుకోలేనటువంటి పరిస్థితుల్లో దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారు భారతదేశంలోనే ఒక గొప్ప పథకాన్ని మన రాష్ట్రానికి ఆరోగ్యశ్రీ ద్వారా అందించడం జరిగింది. ఆరోగ్యశ్రీ పథకాన్ని ఇవ్వడమే కాకుండా దాంతో పాటుగా 108 104 సేవలను కూడా మన రాష్ట్రంలో అవకాశం కల్పించడం జరిగింది. మరి తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వాలు ఆరోగ్యశ్రీని నీరు కార్చడమే కాకుండా ఆ 108 104 వెహికల్స్ని వాటి కనీసం రిపేర్లు కూడా చేయించలేనటువంటి పరిస్థితుల్లో మూలన పడున్నటువంటి రోజులు మనం గమనించాం. గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్లుగా నాన్న ఒక అడుగు ముందుకు వేస్తే నేను 4 అడుగులు వేస్తానన్నట్టుగా ఈరోజు 1088 108 104 వాహనాలను ఒకే రోజు కొనుగోలు చేసి ఈ రాష్ట్ర ప్రజలకు అందించడం అన్నది చాలా అదృశ్యంగా భావించాల్సినటువంటి అవసరం ఉంది. అంతేకాకుండా 1000 రూపాయలు దాటినటువంటి వ్యాధి ఏదైనా కానీ దాన్ని ఆరోగ్యశ్రీలో చేర్చే విధంగా రేపు దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఒక 8 జిల్లాలకు 2000 పైచిలకు కేసులకు సంబంధించి వైద్యం అందించేటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకురాబోతా ఉన్నారు. మరి ఇప్పటికే పశ్చిమ గోదావరి జిల్లాలో పైలట్ ప్రాజెక్టు కింద 1000 రూపాయలు దాటిన ప్రతి కేసును కూడా ఆరోగ్యశ్రీలో ట్రీట్ చేస్తున్నటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. మరి ప్రజలకు కావాల్సినటువంటి కనీస అవసరమైనటువంటి వైద్యం ఏదైతే ఉందో ప్రతి ఒక్క వారికి కూడా ఏ వ్యాధి వచ్చినా కానీ ధైర్యంగా హాస్పిటల్కి వెళ్ళి మేము వైద్యం చేయించుకోగలము అనేటువంటి ఒక భరోసాని కల్పించడమే కాకుండా ఈరోజు హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా శిథిలావస్థ చేరుకున్నటువంటి హాస్పిటల్స్ కానివ్వండి, లేదంటే కనీస వసతులు లేనటువంటి హాస్పిటల్స్ని కానివ్వండి, వాటన్నిటినీ నాడు నేడు కార్యక్రమంలో చేర్చి వాటికి అత్యున్నత ప్రమాణాలు కల్పించడానికి ముఖ్యమంత్రి గారి యొక్క చిత్తశుద్ధితో వ్యవహరిస్తూ ఉండడమే కాకుండా ఎక్కడైతే ప్రభుత్వ హాస్పిటల్లో కావలసినటువంటి సిబ్బంది లేనటువంటి పరిస్థితుల నుండి బయటపడేస్తుందిగాను మరి వైద్య శాఖలో అనేకమైనటువంటి ఉద్యోగ అవకాశాలు కూడా కల్పిస్తున్నటువంటి పరిస్థితి, ఎక్కడైతే ఖాళీలు ఉన్నాయో వాటిని అన్నింటినీ భర్తీ చేసేటువంటి విషయం కూడా నోటిఫికేషన్ కూడా జారీ చేయడం జరిగింది. ఇవన్నీ మనకు మన రాష్ట్రంలో వైద్య రంగంలో విప్లవాత్మకమైనటువంటి మార్పులు తీసుకురావడానికి మన గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీకారం చుట్టడమే కాకుండా ఈ ప్రజలకు కావాల్సినటువంటి వైద్యాన్ని ప్రతి ఒక్కరికి అందాలి అనేటువంటి చిత్తశుద్ధితో పనిచేస్తున్నటువంటి విషయం కూడా మరి ఈ రాష్ట్రానికి మనం సువర్ణావకాశంగా భావించాల్సినటువంటి పరిస్థితి. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో కోవిడ్ పరీక్షలు ఎక్కువ పరీక్షలు చేస్తున్నటువంటి రాష్ట్రంగా మన రాష్ట్రం భారతదేశంలోనే గుర్తింపు తెచ్చుకోవడం కాకుండా ఈరోజు మన గ్రామ సచివాలయ వ్యవస్థ కానివ్వండి, గ్రామ వాలంటీర్ వ్యవస్థ ద్వారా కానివ్వండి, ఎవరైతే కరోనా వచ్చినటువంటి అనుమానితులు ఉన్నారో వారిని గుర్తించడంలో కానివ్వండి, ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవస్థ ప్రపంచవ్యాప్తంగా కూడా ప్రశంసలు పొందుతున్నటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి ఇవన్నీ ప్రజలు ఒకసారి గమనించాల్సినటువంటి అవసరం ఉంది. గతంలో ఉన్నటువంటి ప్రజారోగ్య వ్యవస్థకు ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకుంటున్నటువంటి చర్యలు ప్రజలందరూ గమనించాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో ప్రజలు ఎక్కడ కావాల్సినటువంటి గ్రామాల్లోనే గ్రామ విలేజ్ క్లినిక్లు కూడా ప్రారంభం చేసి వారి యొక్క చిన్న చిన్న వ్యాధులు ఏవైనా వస్తే అక్కడే వాళ్ళకు ట్రీట్మెంట్ ఇచ్చే విధంగా గ్రామ విలేజ్ క్లినిక్లు కూడా తీసుకురాబోతా ఉన్నారని చెప్పేసి కూడా తెలియజేస్తూ ఉన్నాం. అంతేకాకుండా ఈరోజు గుంటూరులో మనము నాట్కో వారి సహకారంతో కీర్తిశేషులు నల్లపడేని లోకాధీతులు సీతారామమ్మ గారి యొక్క
క్యాన్సర్ కేర్ సెంటర్ ని కూడా మనం ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ప్రారంభోత్సవం చేసుకోవడం జరిగింది. మరి 55 కోట్ల రూపాయలతో 80,000 ఎస్ఎఫ్టీతో చాలా చక్కని సదుపాయాలతో మనకు ఒక మంచి క్యాన్సర్ యూనిట్ ప్రభుత్వ భాగస్వామ్యంతో అదేవిధంగా ప్రైవేట్ భాగస్వామ్యంతో కలిపి ఒక మంచి సెంటర్ రావడం అన్నది చాలా గొప్ప కార్యక్రమం. ఇక్కడ పేద ప్రజలందరికీ కూడా క్యాన్సర్కు ఉచితంగా చికిత్సలు అందుతాయని చెప్పేసి తెలియజేస్తూ మరి ఈరోజు ఈ గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించిన గౌరవ ముఖ్యమంత్రి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.